తిరుపతి చరిత్ర అంతా చదువుతూ రకరకాల కథలు చదువుతుంటాం. వెంకటేశ్వర స్వామి ఒక బాలుడి రూపంలో కనిపించాడని, భక్తులకి అలా కనిపిస్తూ ఉంటారని. మీకు అలాంటి అనుభూతులు ఏమన్నా జరిగినాయా? ఇది ఇది వెంకటేశ్వర స్వామేనేమో అని అనిపించే ఇలాంటి సంఘటనలు జరిగాయా? లేదు, అది కొంతమంది మహాభక్తులకు స్వామివారు అలా కనిపించినట్లు చెప్తారు. కానీ నాకు స్వామివారు అరూపంగా నాతో ప్రతి క్షణం ఉండే అనుభూతి మట్టుకు చాలాసార్లు కలిగింది. ఒక్కసారి మట్టుకు ఒక విచిత్రమైన భయం, అంటే స్వామివారు నా వెనక ఉన్నట్టుగా ఒక ఎనర్జీ ఫీల్డ్లో ఉన్నట్టు, ఆ వెంట్రుకలంతా అలా నిలబడి ఒళ్ళంతా గగురు పొడిచిపోయి వెనక్కి తిరిగి చూడడానికి కూడా భయపడేంతగా ఒక అనుభూతి ఒక్కసారి మాత్రం కలిగింది. కాకపోతే స్వామివారి తర్వాత స్వామివారితో సంభాషించడం, స్వామివారితో ఆర్గ్యూ చేయడం, స్వామివారిని రిక్వెస్ట్ చేయడం, స్వామివారు కోపంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. కానీ ఇవన్నీ బయటకు ఎక్కువ చెప్పుకునే అనుమతి కూడా నాకు లేదు. అంటే సంభాషణ అంటే వన్ వే జరుగుతుంది కదండి, మనం వారితో సబ్మిట్ చేస్తాము, విన్నవిస్తాము, కానీ మీకు ఏదైనా ఒక రూపంలో అందుతుందా ఆన్సర్ దానికి? లేదు, వెంట వెంటనే బదులిస్తారు స్వామివారు. అంటే హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ లాగా, ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ అంతే. దానికి భాష అక్కర్లేదు, శబ్దం అక్కర్లేదు. అది మనం అడిగిన ప్రశ్నలకో సందేహాలకో స్వామివారు చెప్పడము, మనం ఒక అనుమతి అడిగితే ఒకసారి అనుమతిస్తారు, ఒకసారి నిరాకరిస్తారు, రెండవసారి నిరాకరించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అదే కోరిక అడిగితే కాస్త కోపంగా బదులు చెప్తారు, మూడోసారి అదే కోరిక అడిగితే సరే వెళ్ళిపో అంటారు. అటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇదే మొదటిసారి దాన్ని ఆ విషయాలు బయట నేను చెప్పుకోవడం కూడా, ఎవరితోనూ చెప్పుకునే పరిస్థితి రాలేదు, అనుమతి కూడా నాకు ఉండదు.